ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అమెరికాకు సంబంధించిన అత్యంత పవర్ఫుల్వి ఓ రకంగా చెప్పాలంటే అణుబాంబులు ప్రయోగించగలిగినటువంటి సూపర్ సోనిక్ యుద్ధ విమానాల స్థావరం ఇప్పుడు బ్రిటన్లో పెట్టుకుంటోంది ఎందుకు బ్రిటన్ వాస్తవంగా బ్రెగ్జిట్ అయిపోయింది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది మరి అట్లాంటి చోట్ల ఎందుకు పెడుతోంది రష్యా ఉక్రెయిన్ మీదన సక్సెస్ అవుతోంది ఉక్రెయిన్ కౌంటర్ అఫెన్సీలో ఫెయిల్ అవుతోంది ఉక్రెయిన్ నుంచి ఇప్పుడు దాన్ని ఇతర దేశాల మీదకి మళ్లించి అంటే పోలెండు లిథియేనియాను లాత్వియాను ఇట్లాంటి దేశాల్లో ఏదో ఒక దాన్ని రెచ్చగొట్టి తద్వారా నాటో మీదకి రష్యా దాడి చేసింది అనే ముద్ర క్రియేట్ చేసి నాటో దేశాలన్నిటి చేత యుద్ధం చేయించి వాళ్ళకి ఈ యుద్ధ విమానాలు ఇవ్వడం నాటో ఏతర దేశమైన ఇదే యూరోపియన్ ఏతర దేశమైనటువంటి బ్రిటన్ నుంచి ఇప్పించడం అన్నటువంటిది అమెరికా వ్యూహం ఇది పబ్లిక్గా కనబడుతున్నటువంటి ఒక ఎత్తుగడ రష్యా దాన్నే పట్టింది అమెరికా అని తప్పు పట్టింది మీది మీకు ఇప్పుడు మేము వెళ్ళి బెలూరస్లో పెడితే తప్పన్నారు మాకు సంబంధించినటువంటి ఆయుధాల్ని మీరు మరి ఏ విధంగా పెట్టుకుంటున్నారని నిలదీసింది నేరుగా మీకు సంబంధం లేదు బెలూరస్ మా దాంట్లో పాటు మా మిత్రపక్షం మీకు వచ్చేటప్పటికి బ్రెగ్జిట్ అయిన దేశంలో పెడుతున్నారంటే ఏం సంకేతం ఇస్తున్నారు ఇది ఇలాగే సాగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతేనే హెచ్చరించింది అలాగని రష్యా ముందెళ్ళేం బ్రిటన్ మీద దాడి చేయదు